ప్రత్యేక బహుమతి పంపించారట. పర్ఫెక్ట్ జోడీ అని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుధీర్ సిగ్నేచర్ స్టెప్ని ఎంతో బాగా కాపీ చేసి రష్మీ గౌతమ్ చేసిన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. రష్మీ గౌతమ్ కోసమే ఆ పర్ఫెక్ట్ గిఫ్ట్ని పంపించారట తన ఫస్ట్ లవ్ అయినటువంటి సుధీర్. అందులో గాగల్స్ ఉన్న సంగతి తెలిసిందే. సో ఆ స్పెక్స్ పెట్టుకొని సుధీర్కి సంబంధించిన ఆ హీరో అన్నటువంటి సౌండ్తో ఎంతో చక్కగా సుధీర్ని ఇమిటేట్ చేస్తూ రష్మీ చేసిన పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది మర్చిపోలేరు. సో ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అందరూ ఎమోషనల్ అయ్యారు. సో మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరిని రష్మి అడగ్గా చివరికి వాళ్ళ వాళ్ళకు వచ్చినటువంటి ఆ గిఫ్ట్లకి సంబంధించి ఒక్కొక్కరు ఓపెన్ చేసి చూస్తారు. సో మొత్తానికి రష్మి గిఫ్ట్ తానే ఓపెన్ చేస్తానని చెప్పి చూస్తే దాంట్లో చివరికి మరి సుధీర్ పంపించిన గాగల్స్ ఉండడంతో ఆ స్టైల్ ఇమిటేట్ చేసి అదరగొట్టేస్తుంది. మొత్తానికి సుధీర్కి రష్మికి మధ్య ఏమీ లేదని చెప్తూనే ఇంకా వాళ్ళ లవ్ స్టోరీని ఇలా లాగడం నిజంగా అభిమానులకి ఇదే కదా కావాల్సింది. కానీ పక్కనే సుధీర్ కూడా ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఇప్పటికీ 10-12 ఉన్న టీఆర్పీ కాస్త 20-30కి వెళ్ళిపోతుందనడంలో డౌటే అక్కర్లేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సుధీర్ అండ్ రష్మి బాండింగ్ అని చెప్పొచ్చు. బుల్లితెరలో ఎంతో హాట్ పేరుగా ఉన్నటువంటి వీళ్ళు వెండితెరపై కూడా కలిసి కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సుధీర్ అయితే ప్రస్తుతం గాలోడు సినిమాని చేస్తుండగా రష్మి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో మన ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళిద్దరు త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ద్వారా కలిసి వర్క్ చేయబోతున్నట్టు సమాచారం. వీటికి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్లోనే ఒక మంచి యంగ్ డైరెక్టర్తో వీళ్ళిద్దరు కాంబోగా రాబోతుందని తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా సుధీర్ రష్మి తొందరలోనే ఒక సినిమాలో కలిసి కనిపిస్తారని ఆశిద్దాం.